కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ దోసతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి డైలీ వ్లాగ్. గుడ్ మార్నింగ్ చెప్పేసి అందరికీ. గుడ్ మార్నింగ్. బేబీ అయితే ఇప్పుడే లేచింది, చూడండి ఎలా చూస్తుందో అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్, హాయ్ హలో అందరూ, గుడ్ మార్నింగ్. అందరూ హ్యాపీగా ఉండండి, ఇంట్లో సేఫ్గా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉండండి, సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పేసి బేబీ అయితే చెప్తా ఉంది. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోండి, బయట నుంచి ఇంటికి రాగానే శానిటైజర్తో ఫస్ట్ క్లీన్ చేసుకోండి, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి, తర్వాత స్నానం చేయండి. సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీ అందరినీ కూడా సేఫ్గా ఉంచండి. మా వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పేసి బేబీ అయితే చెప్పింది మీతోటి. ఏటి గుడ్ మార్నింగ్, గుజ్ గుజ్ గుడ్ మార్నింగ్. టైమైతే 9 అవుతుంది, ఇప్పుడు బేబీకి మసాజ్ టైం అనమాట. ఇప్పుడు మసాజ్ చేయించి స్నానం చేయించేసి నేను డ్యూటీకి అనేది రెడీ అవ్వాలి. లెట్స్ గో ఫర్ మసాజ్. మా బేబీకి మంచిగా బాండింగ్ ఏర్పరచడానికి ఈ మసాజ్ అనేది మాకు హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా నా ఫాదర్స్, వాళ్ళు డ్యూటీకి వెళ్ళడం రావడం ఈ బేబీ మసాజ్ చేయించడం మా వల్ల కాదు అని అనుకోకండి. జస్ట్ వాళ్ళతో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఈ మసాజ్, బేబీతో ఆడుకోవడం, మసాజ్ చేయించడం, స్నానం చేయించడం, ఇంకా యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ ఉండండి. మీకు టైం పాస్ అనేది బాగా అవుతుంది అండ్ మీతో ఒక బాండింగ్ కూడా అనేది క్రియేట్ అవుతుంది బేబీ. ఓకేనా? ఏమైపోయింది, డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. బేబీ అల్లరైతే పడుతుంది, బట్ వాళ్ళ మమ్మీకి అప్పచెప్పేసి నేనైతే డ్యూటీకి బయలుదేరుతున్నాను. చూడండి, చూడు, అలా చేయకు, జాగ్రత్త, అర్జెంట్ పో. మధ్యాహ్నం నేను బయటకి తీసుకెళ్తాను. బయట అయితే ఒకవైపు ఎండ, ఇంకో వైపు కరోనా, ఈ రెండింటి వల్ల అయితే జనాలు సతమతం అవుతూ ఉన్నారు. సో మ్యాక్సిమం బయటకు వెళ్ళడానికి తగ్గించండి, ఇంట్లో ఉండే మ్యాక్సిమం పనులన్నీ చేసుకోవడానికి ట్రై చేయండి. బయటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్ అన్నీ కంపల్సరీగా చేసుకోండి. మ్యాక్సిమం ప్రికాషన్స్ అయితే వాడండి, సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంది బయట. సో ఇప్పుడే నేను లంచ్ చేసి అయితే ఇంటికి వద్దాం అని చెప్పేసి బయటకు వచ్చాను. అయితే ఇప్పుడు అలక తీరింది, అలక తీరిపోయిందా? మరి నాకైందాక ఎందుకు చూడలేదా? మాస్క్ వేసుకున్నానా, చేతులు కడుక్కున్నానులే, ఫేస్ వాష్ చేసుకున్నాను, శానిటైజర్ రాసుకున్నాను. రా వడ్డించి, 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 అన్న వడ్డించి, నాకు నా తల్లి కదా, వడ్డించివా? నువ్వు వడ్డించేస్తావు కదా, వడ్డించి అమ్మ. రసు పడుకుని పాకే, నాకు ఆకలి వేస్తుంది, వడ్డించే అమ్మా, వడ్డించే, అన్నం వడ్డించే, అన్నం వడ్డించే, నాకు అన్నం వడ్డించే. చూడండి ఎలా చూస్తుందో. కొద్దిగా చాలు రసు, అన్నం తినిపిస్తావు పో నాకు. లేదు లేదు, ముట్టనివ్వలే, ఎవరులే, ఎంత గట్టిగా లాగుతానవే. చూడండి అలా బంగురుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు అన్నం తినకూడదమ్మా అప్పుడే. మాకు రోజు బఫే మీల్స్లే మిగులుతాయి, ఇంకేం లేదు, ఇలా పెట్టుకొని తినాల్సి వస్తుంది. నువ్వు తినకూడదు అన్నము, అన్నం నువ్వు తినకూడదు అప్పుడే. ఉగ్గులు తింటానువా? అన్నప్రాసన అయిన తర్వాత అన్నం తిందా? రోజు ఇదే ఆట, రోజు ఇదే ఆట కదా. డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తాను, వచ్చేసరికి నువ్వు పడుకొని పోయి ఉండు, సాయంత్రం బయట తీసుకెళ్తాను. ఎంత సరదా బయట తీసుకెళ్తానంటే. బాయ్ అయితే, బాయ్. లాస్ట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము, ఇక్కడ సూరపేటలో, ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి అని చెప్పేసి. మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద
రికగ్నైజ్ చేసేసి మా అందరికి కూడా వ్యాక్సినేషన్ చేసుకోండి అని చెప్పేసి అంటే సో వ్యాక్సిన్ వేసుకుందామని చెప్పేసి మేము ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. సో వ్యాక్సిన్ ప్రాసెస్ అదంతా చూడాలి ఎలా ఉంటుందని. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి అయితే డైరెక్ట్గా వస్తా ఉన్నాను. వ్యాక్సినేషన్ అయిన వెంటనే అయితే రబ్బింగ్ చేయొద్దని అన్నారు. రబ్బింగ్ చేయకుండా ఒక పారాసిటమాల్ రెండు టాబ్లెట్లు ఇచ్చారు. సో ఒక 24 hours 48 hours మీకు మేబీ బాడీ పెయిన్స్ కానీ జ్వరం కానీ తలపు కానీ ఇవన్నీ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్నారు. ఒక 3 days అయితే చికెన్ అని అంటే నాన్ వెజ్ గట్రా తినొద్దు అన్నారు. ఒక 1 month వరకు అయితే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అయితే ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పారు. ప్రికాషన్స్ అయితే జాగ్రత్తగా ఉండమన్నారు. సేమ్ ప్రికాషన్స్ మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చే ఛాన్సెస్ తగ్గించడానికి మనం ఏమైతే ఈ మాస్క్లు వాడడం, శానిటైజేషన్ చేసుకోవడం, దూరంగా ఉండడం ఇవన్నీ చేయమన్నారు. సేమ్ అవే చేయమన్నారు. సో అవన్నీ చేస్తూ ఇంకా పెయిన్ కిల్లర్స్ గట్ట వాడొద్దన్నారు. బాడీ పెయిన్స్ గట్ట వస్తే ఇవన్నీ చెప్పారు తీసుకోమని. అవన్నీ తీసుకున్నా. ప్రజెంట్ అయితే ఏమో ఈ టెన్షన్కి యాంగ్జైటీకి ఏమో లైక్ ఆయాసం వస్తుంది. ఇంకా చూడాలి ఒక 24 hours తర్వాతే ఏమన్నది తెలుస్తుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడే ఇంటికి వచ్చాను. లెట్స్ సీ నుంచి అయితే వచ్చాను. అన్నీ ఫ్రెష్అప్ అయిన తర్వాత బేబీ దగ్గర రాగానే బేబీ చూడండి రెండు తలగడలు అటు ఇటు పెట్టుకోగాని మధ్యలో చక్కగా పడుకుంది. ఏటే ఏట చెప్పు బయటకు వస్తావా వద్దు బచ్చలే బజ్జో 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 బచ్చాయే బచ్చో చెప్పు. మీ డాడీ కష్టపడటం కాదు ఎక్కడ నుంచి సంపద వస్తుంది చెప్పు. మేము కష్టపడుతుందో వస్తాను. మరి ఇప్పుడు వడ్డానం కావాలంటే నువ్వు కావాలంటది నేను కొంటాను నీకేటైతే మధ్యలో అండి. కొంటారు కొంటారు. నీకు కొనట్లేదని కుళ్ళు కో నీ కుళ్ళు. ఏంటి కుళ్ళు నువ్వు మీ నాన్న ఉంటే కావాలంటే కావాలంటే ఎవరైనా ప్రమోషన్లో సీజెడ్ ఏమైనా బంగారం కట్టిస్తారు కదా అవి కొనుక్కోమని చెప్పు. మన బంగారం చేయించుకో. నీకేమొచ్చి గోల్డ్ అట నాకేమొచ్చి రోల్డ్ గోల్డ్ అట ఏమైనా పద్ధతి బాగుందా? ఫస్ట్ నీకు అసలు లైఫ్ లోకి వచ్చి నాకు ఏదనుకుంటారా అని నీకేనాట. ఇదిగోండి రసు బేబీ కోసం అయితే మేము ఈరోజు అన్నప్రాసన ట్రయల్స్ వేస్తున్నాం. ట్రయల్స్ కాదు పాపను కొద్ది దూరంగా పెట్టి తనకు బంగారం నేర్పించడం కోసం అని చెప్పేసి మేము ఇలా సెటప్ చేసాము. తను కొద్ది దూరంగా పెట్టి తనకు ఇష్టమైన బొమ్మలన్నీ కూడా వరుసగా పేర్చాము. తను ఏ బొమ్మ ఇప్పుడు చూస్ చేసుకుంటుందో చూద్దాం. రా తీసుకో కూర్చోకరా వస్తుంది వస్తుంది రా ఇట్రా కసిగోండి. ఈలోపు పాప అయితే ముందుకు వచ్చేస్తుంది. చూద్దాం పాప ఏది అంటుకుంటుందని. ఈలోపు మీరు గెస్ చేయండి ఈ వస్తువుల్లో పాప ఏది గెస్ ఏదైతే ముడుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఏ మళ్ళీ అదే పట్టుకుంది. తనకి మేకప్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇంతకుముందు కూడా ఫస్ట్ అదే పట్టుకుంది. తన్ని వెనక్కి తీస్తాము. మళ్ళీ అదే బ్లూ కలర్ అంటే తనకి ఇష్టం అనుకుంటా. మా బ్లూ కలర్ నాకు బ్లూ అంటే బాగా ఇష్టం. పాపకు కూడా బ్లూ అంటే ఇష్టం అనుకుంటా. మళ్ళీ పాప గుచ్చేస్తుంది ఇది గుచ్చేస్తుంది ఇది వద్దురా ఇంకోటి ఇంకోటి ఏదని తీసుకు. ఇంకోటి అది అది పాపకు అన్నప్రాసన చేయలేదు. నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము. ఈలోపు సరదాగా పెట్టాము చూడండి అన్నీ ముట్టేస్తుంది ఇప్పుడు.